రామకృష్ణ రెడ్డి మీద సైలెన్స్ 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 ఈరోజు పిన్నని రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరీ కేసులు పెడతా ఉన్నారు, ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాన్ని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం, మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా,
20,000 రూపాయలు ప్రతి రైతు నాకు ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పి చెప్పారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా పిల్లలు, బడియుడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనా అని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,000 మంది ఈ మహిళా ఓటర్లు అందరూ కూడా, 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాక మునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు, కనీసం చూసిన సకలాలు కూడా లేవు వీళ్ళిద్దరు. ఆ రోజు ఆయన ఉండేది వేరే గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతూ ఉంటే ఆయన ఉన్నారు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నారు. అసలు ఈయన ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి, చిన్నరాయి తగ్గింత చిమ బహుశా అనే చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికల్ లీగల్ కేసు కూడా పెట్టాం. అంటే ఎంత చిన్న ఘటన, అది జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రామకృష్ణారెడ్డి కలిసి సైట్లో సీన్లో కూడా నేను వ్యక్తిని, ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు. మరి ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న జరిగిందంటే మే 15వ తారీఖునే మెడికో లీగల్ ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ కేంద్ర ఎన్నికల సంఘం 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు.
మే 13వ తారీఖు ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బుక్కుతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితి చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలు కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టాడు కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగ్ ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా. ఇట్లా జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామస్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడూ మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక ప్రాంతం పోషిస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది, చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతూ ఉన్నావు. నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున చెట్టు అవుతుంది,
రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాను. చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కార్యకర్తలు అనేసి ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని విలీనం చేసే విధంగా ఎన్నిక సార్ దాని మీద రామకృష్ణారెడ్డి మీద సైలెన్స్ 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 ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరీ కేసులు పెడతా ఉన్నారు, ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాన్ని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి
ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి, తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే, ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే, చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా, 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పి చెప్పారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా పిల్లలు, బడియుడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్నలే లెక్కలు తేలే. అందులో దాదాపుగా 2,10,000,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా, 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే, నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు, కనీసం
ఇచ్చిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరు. ఆ రోజు ఆయన ఉండేది వేరే గొడవలో, వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నట్టు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నట్టు. అసలు ఈయన ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్నరాయి చెమో బహుశా ఆయన చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికల్ లీగల్ కేసు కూడా పెట్టిన. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23న ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రామకృష్ణ నాయుడు కలిసి సైట్లో సీన్లో కూడా నేను వ్యక్తిని, ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు. ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న జరిగిందంటే మే 15 మెడికో లీగల్ ఎందుకు పెట్టలేదు? 17న సిటీ కేంద్ర ఎన్నికల సంఘం 17 నుంచి 20 వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్టు తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎందుకు రాలేదు? మరి రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. మే 13 ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద, అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఏదన్నా కొద్దిగా గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు, గ్రామంలో ఉన్న బుబ్బుతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితి చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టాడు కేసులు ఏదవుతుందో, తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23న ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడంట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగ్, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17 నుంచి మే 17 నుంచి 20 లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009 గెలిచాడు, 2011 గెలిచాడు, 2014 గెలిచాడు, 2019 గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్,
మండల స్థాయిలో మండల నాయకుడు ఓ రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్, రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడూ మాట్లాడడం లేరు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక ప్రాంతం పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద, పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే, ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వేసే ఈ బీజం, నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తారు. నెల రోజులు అయింది, చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కార్యకర్తలను వేసి ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని విలీనం చేసే విధంగా ఎన్నిక సార్ ఊరి జాగ్రత్త తీసుకోవాలి. Yeah!